బిగ్ బాస్ 4 సీజన్ 4 మూడవ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్లో కలకలం మొదలైంది. తెలుగు బిగ్ బాస్ మూడవ వారం పూర్తి కాబోతున్న సమయంలో మూడవ వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది. ఇప్పటికే కుమార్ సాయి మరియు ముక్ అవినాష్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా హీరోయిన్ స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో నిన్న ఎపిసోడ్లో ముచ్చటగొల్పి ఎంట్రీ ఇచ్చింది. నిన్నటి ఎపిసోడ్ కెప్టెన్స్ టాస్క్తో మొదలైంది. గంగవ్వతో పాటు అభిజిత్, హరిక, అవినాష్లు కెప్టెన్స్ పోటీదారులుగా ఉండగా అంతా కూడా ఏకగ్రీవంగా గంగవ్వకు మద్దతు తెలిపారు. దాంతో చాలా ఈజీగా గంగవ్వ కెప్టెన్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులు రూల్స్ అసలు పాటించడం లేదు అంటూ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి మళ్ళీ ఇలాంటి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించాడు బిగ్ బాస్. ఇంటి సభ్యులు అంతా ఎవరు ముచ్చట్లలో వాళ్ళు ఉండగా బుట్టబొమ్మ పాట మొదలైంది. అంతా ఆశ్చర్యంగా చూస్తున్న సమయంలో మాస్క్ పెట్టుకొని హీరోయిన్ స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట ఆమెను ఎవరూ కనిపెట్టలేకపోయారు. మాస్క్ తీసిన తర్వాత కూడా ఆమె ఎవరో ఎక్కువ మంది గుర్తించలేదు. తనని తాను పరిచయం చేసుకున్న తర్వాత స్వాతి దీక్షిత్ ముచ్చట్లలో ఉండగా బిగ్ బాస్ ఆమెకు స్వాగతం చెప్పి మగవారిని ఆమెను ఇంప్రెస్ చేయమంటూ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్లో భాగంగా స్వాతిని ఇంప్రెస్ చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నించారు. స్వాతి తనను అమ్మ రాజశేఖర్, అఖిల్, నోయల్ మరియు ముక్క అవినాష్లు ఇంప్రెస్ చేశారంటూ చెప్పడంతో వారికి ప్రత్యేకమైన బహుమానం లభించింది. ఆమెతో ఆ నలుగురు పార్టీ చేసుకునే అవకాశం లభించింది. చాలా సమయం ఆ పార్టీ జరిగింది. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో అభిజిత్ మరియు స్వాతిల ముచ్చట్ల గురించి ఇంటి సభ్యులు గుసగుసలాడుకోవడం జరిగింది. ఇక నిన్నటి ఎపిసోడ్లో స్టోర్ రూమ్లో అభిజిత్ మరియు మోనాల్లు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో అభిజిత్ అంటే ఇష్టం అన్నట్లుగా మోనాల్ మాట్లాడింది. ఆ విషయమై అఖిల్ కోపంగా ఉన్నాడు. ఇక నేటి వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఉక్కు హృదయం టాస్క్ గురించి ఏం చెప్పబోతున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అన్నది ఆసక్తి రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు